సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇమిటేషన్స్ అవి ఉన్నాయి. మీరు ఉన్నారా ఆ టైం లో? సెట్స్ లేదండి, నేను ఆ వీడియోలో రిలీజ్ అయినప్పుడు లీక్ అయినప్పుడు చూడటమే, నాకు ఉందని కూడా తెలియదు. సో ఆ సీన్ అప్పుడు నేను లేను, దట్స్ అనదర్ ఎపిసోడ్. సో నేను సినిమాలో చూడటానికి హౌ ఇస్ గోయింగ్ టు బి అని నాకు క్యూరియాసిటీగా. ఎప్పుడు విన్నారు మీరు ఉంటుంది ఇమిటేషన్స్ సీన్స్? ఇది మీడియాలో వచ్చినప్పుడే లీక్స్ అప్పుడే నాకు తెలిసింది, అది నాకు తెలియదు. ఓకే, అప్పటి వరకు ఐడియా తెలియదు. ఓకే, ఇప్పుడు ఎవరో ఒకరు ఒకరినైతే కొంచెం అంటే మాక్సిమం చూస్తున్నాము, అందరికీ ఆ టాలెంట్ ఉండాలని లేదు, కానీ ఒకరిని ఇమిటేట్ చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ కొంతమందికి ఉంటుంది. మీరు ఎవరైనా చేయగలుగుతారా మీ ఫ్యామిలీలో? మీరు ఇద్దరికి చెందిన వాళ్ళు అటు దగ్గుబాటి టాకిన నాగేశ్వరరావు గారు చేస్తారా? ఇప్పుడు చేయను, కానీ అవసరం వస్తే అదే మామూలుగా కొంతవరకు ఎగ్జాక్ట్ గా చేయలేను, కానీ కొంతవరకు కన్విన్సింగ్ గా చేయగలనని నా ఫీలింగ్. ఎవరిని చేయగలుగుతారు అని? తాతగారిది కొంచెం చేయగలను అనిపిస్తుంది. మా ఇది బాడీ లాంగ్వేజ్ ఐ కెన్ డూ, నాట్ ద వాయిస్ అండ్ ఆల్, బట్ బాడీ లాంగ్వేజ్ కొంచెం చేయగలను. ఓకే, సో ఇప్పుడు బోలశంకర్ గురించి మీకు మీకు అంటే మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ లేకపోతే హోల్ అది సినాప్సిస్ చెప్తారు కదా మీకు మొత్తం, అలా దాని గురించి విన్నప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? నాకు యాక్చువల్లీ మహేష్ సార్ మొత్తం స్టోరీ మొత్తం చెప్పారు. యూనో నాకు ఇన్ని సీన్లు ఉంటాయి, ఈ సాంగ్ ఉంటుంది, ఇట్స్ అ స్పెషల్ అపియరెన్స్ ఆర్ అ క్యామియో అని చెప్పారు. బట్ హీ టోల్డ్ మీ ఎంటైర్ స్టోరీ, నువ్వు డిసైడ్ చేసుకుని చెప్పు అని చెప్పి. సో నాకు మొత్తం చెప్పినప్పుడు ఇట్స్ మెయిన్లీ చిరంజీవి గారు కీర్తి గారికి మధ్యలో ఉన్న బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ మీద మూవీ, అలాంగ్ విత్ బోలా మేనియా. యూనో మెగాస్టార్ గారి ఉండాల్సినవి అన్నీ ఉండి మెగా ఫ్యాన్స్కి అందరికీ నచ్చాయి, మనం ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్, డాన్సెస్, యాక్షన్ అవన్నీ ఉన్నాయి. బట్ ద కోర్ థింగ్ ఇస్ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్. సో మెయిన్గా వాళ్ళిద్దరి మీద ఉంటుంది సినిమా. ఆబ్వియస్లీ తమన్నా ఇస్ ద హీరోయిన్ ఆపోజిట్ చిరంజీవి సార్. సో but the main I would say both of them, then Tamanna, na the cameo, so I'm very clear on that. ఓకే, సో ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అంటున్నారు కదా, వాటితో పాటు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండే సినిమాలు ఆబ్వియస్లీ చాలా వరకు హిట్ ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ సిస్టర్ సెంటిమెంట్ లాంటిది ఎంత ఉండొచ్చు? నేను ఫుల్ సినిమా చూడలేదండి, ఎందుకంటే డబ్బింగ్ అప్పుడు చూడొచ్చు. యాక్చువల్లీ కొన్ని సీన్ నాకేంటంటే నాకు అది థ్రిల్ పోతుంది అని చెప్పి నేను చూడలేదు. బట్ ఐ నో దట్ మీరు ట్రైలర్లో టీజర్లో కొన్ని చూసిన బిట్స్, ఆయన బోలా శంకర్గా కనిపించే దగ్గర ఆయన డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి సినిమాలు. అప్పుడప్పుడు మేబీ కొంచెం క్వైట్గా ఉండొచ్చు, అప్పుడప్పుడేమో ఇది కనిపిస్తుంది, ఈ బోలా మేనియా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆయన చాలా ఎంటర్టైన్ చేశారు అని నేను విన్నాను. నేను లేని సీన్స్లో కూడా చాలా ఎంటర్టైన్ చేశారని విన్నాను. అండ్ ఎమోషనల్ సీన్స్ ఆయనకి కీర్తి గారి మధ్యలో కూడా చాలా బాగా వచ్చినాయి అని అగైన్ విన్నాను. అండ్ ఆబ్వియస్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్లీ ఆ సీన్స్ బాగా వచ్చినాయి.